కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే సినిమా రూపొందుతుంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. గత 2 రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు వదులుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో మహేష్ మాట్లాడుతున్నట్టుగా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అనే ఆలోచన చేస్తున్నట్లుగా, ప్రజలతో చర్చిస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ 2 రోజులుగా కూడా ది విజన్ ఆఫ్ భరత్ ను ఆవిష్కరిస్తున్నట్లుగా చెబుతూ వచ్చారు. అలాగే నిన్న ఈ సినిమాకి సంబంధించి ది విజన్ ఆఫ్ భరత్ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు చిత్ర బృందం. చిన్నప్పుడు మా అమ్మ నాకు మాట చెప్పింది, ఒకసారి ప్రామిస్ చేసి మాట తప్పదని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు. నా జీవితంలోనే అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. చాలా కష్టమైంది, ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి భయం బాధ్యత ఉండాలి అంటూ మహేష్ చెప్పిన డైలాగ్స్ వన్స్ మోర్ అనిపిస్తున్నాయి. యాక్షన్ ఎమోషనల్తో కూడిన ఈ వీడియోలో మహేష్ గతంలో కన్నా గ్లామర్గా కనిపిస్తాడు. ఈ వీడియోతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను 20వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ టీజర్ రిలీజ్ అయి 13 అవర్స్ అవుతుంది. 13 అవర్స్ లో 4.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అదే విధంగా లైక్స్ కనుక చూసుకున్నట్లయితే 229K లైక్స్, అదే విధంగా 20K డిస్లైక్స్ వచ్చాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది, ట్రెండింగ్ అయిపోతుంది. చూడాలి మరి ఈ వీడియో ఎంతవరకు వ్యూస్ అనేది దక్కించుకుంటుంది, అదే విధంగా అభిమానులని ప్రేక్షకులను ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది అనేది. అయితే తాజాగా భరత్ విజన్ పై మహేష్ బాబు ఆయన ప్రేమ కథ చిత్రం ఫ్రేమ్ సుధీర్ బాబు స్పందిస్తూ టీజర్ ఇలా ఉందంటే ఇక సినిమా అంటూ ట్వీట్ చేశాడు. మీ కళ్ళు మూసుకొని మహేష్ వాయిస్ వినండి, మంత్రముద్దులను చేస్తే ఎంతో స్ఫూర్తినిస్తుంది అన్నారు. ట్విట్టర్లో ది విజన్ ఆఫ్ భరత్ లింక్ కూడా పోస్ట్ చేసి భరత్కు తన మద్దతు తెలిపాడు సుధీర్ బాబు. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. చూస్తూనే ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసమే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా గురించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అనేది ఏమాత్రం కనుక మిస్ కాకూడదని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిమాన హీరోల గురించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.